హాయ్ అండి, ఈరోజు ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే వెరైటీ యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని చూడడం మాత్రమే కాదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మనం డైలీ మిక్సీ జార్ని ఉపయోగిస్తూనే ఉంటాం కదండి, ఏదో ఒక రెసిపీ కోసమో దేనికోసమైనా, చట్నీల కోసమైనా మనం అస్తమాట ఉపయోగిస్తూనే ఉంటాము. కానీ అవి మనకి ఎక్కువగా వాడడం వల్ల ముద్దబారిపోతూ ఉంటాయి, మిక్సీ పట్టడానికి అసలు కుదరదు. అలాంటి వాటి కోసం ఈరోజు 3 యూజ్ఫుల్ టిప్స్ అయితే చెప్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా మనకి మిక్సీ జార్ ఎప్పుడైనా ముద్దబారిపోయినప్పుడు, మనకి ఇంట్లో రాక్ సాల్ట్ అంటారు కదండి, కల్లుప్పు అంటారు కదా, ఆ కల్లుప్పుని ఒక గుప్పటి వరకు వేసుకోండి. ఇలా మనం కల్లుప్పుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకుని ఒక 2-3 టైమ్స్ వరకు మిక్సీ పట్టుకోవాలండి. అలా పట్టుకోవడం వల్ల మనకి ఉప్పు వల్ల ఇది షార్ప్నెస్ అనేది వస్తుందండి. అంతేకాదు ఫ్రెండ్స్, సెకండ్ టిప్ కూడా చెప్తాను. మనకి ఇంట్లో ఎగ్స్ని బ్రేక్ చేసిన తర్వాత ఇలా మనకి గుల్లలు మిగులుతాయి కదండి, ఆ గుల్లల్ని పడేయకుండా దానిని నీచు వాసన మొత్తం బాగా పోయేలాగా ఒకసారి వాష్ చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా వేసుకుని దీన్ని కూడా ఒక 2-3 టైమ్స్ మనం మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్లా తయారవుతుంది. అప్పుడు దీనివల్ల కూడా మనకి షార్ప్నెస్ వస్తుంది. నెక్స్ట్ 3rd టిప్ అండి, ఇది ఇప్పటివరకు ఎవరు చేసుండరు. మనకి ఇంట్లో ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత మనకి అట్టలు మిగిలిపోతాయి కదండి, ఆ అట్టలని ఇలా సిజర్ సహాయంతో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఏదైతే మనకు ముద్దుబారిందని అంటున్నామో ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మనం 2-3 టైమ్స్ మిక్సీ పెట్టుకోవడం వల్ల అది మనకి మెత్తగా అవ్వదు, కానీ ఆ బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ పెరుగుతుంది. ఈ టిప్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.